రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన బద్దూరి యశస్వి అనే ఈ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తను ఈరోజు కాసేపటి క్రితం పోలీసులు నోటీసులు ఇచ్చి రిలీజ్ చేశారు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, నేను రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను, ఇమ్మిగ్రేషన్ దగ్గరికి వెళ్తే మీ మీద లుకౌట్ నోటీస్ ఉంది అని చెప్పి అక్కడ కూర్చోబెట్టారు. తర్వాత పోలీసులకు, ఏపీ పోలీసులకు సిఐడి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం కోసం మోర్ దాన్ 4 అవర్స్ వరకు కూర్చోబెట్టారు అని తప్పదు కదా. ఇమ్మిగ్రేషన్ దగ్గరికైనా వెళ్తే ఇంకా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేంతవరకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అయితే డెఫినెట్లీ చేయాల్సిన పనేగా హ్యాండ్ ఓవర్ చేయాలిగా, లుకౌట్ నోటీసులు ఉన్నాయంట. సో ఈ క్రమంలో సిఐడి పోలీసులకు లుకౌట్ నోటీస్ జారీ చేయాలి. తర్వాత అదుపులోకి తీసుకుని ఏం చేస్తారు, కాసేపు దాని మీద విచారణ చేస్తారు. విచారణ చేసి తర్వాత వాళ్ళ లీగల్ టీం రాగానే ఆ ప్రాసెస్ ఎందుకు ఫినిష్ చేసి విడుదల చేశారు. అంటే ఏమి మేజిస్ట్రేట్ దగ్గర కూడా తీసుకెళ్ళలేదు డైరెక్ట్గానే. ఒక రకంగా చెప్పాలి అంటే ఒకవేళ కేసు ఫైల్ చేశారో లేదో కూడా ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద అయితే అనుకున్న నోటీసులు ఇచ్చి అయితే విడుదల చేసినట్టున్నారు, కేసు ఫైల్ చేసినట్లేదు. కేసు ఫైల్ చేస్తే మేజిస్ట్రేట్ దగ్గర వరకు తీసుకెళ్లే పరిస్థితి ఉండేదేమో. సరే, ఎనీహౌ ఆయన అయితే బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేక ఇక్కడికి వస్తే వీళ్ళు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే, వాళ్ళ తల్లి గారికి బాగోలేదట. తల్లి ఎవరికైనా తల్లి, పాపం మంచిగా చూపించుకోండి మీ తల్లి గారికి. మీరు ఇక ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేకుండా మీ తల్లిగారి ఆరోగ్యం బాగోలేకపోతే వీళ్ళు అమెరికాకైనా తీసుకెళ్ళి చూపించండి. ఇప్పుడు ఆయన అమెరికాకు వెళ్ళాలి అంటే వాళ్ళ తల్లిదండ్రుల కష్టమే కదా, వాళ్ళ తల్లిదండ్రుల కష్టమే కదా. సో వాళ్ళ తల్లిగారి ఆరోగ్యాన్ని అయితే మంచిగా చూపించండి చేయించండి అని ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడ అంటే అమెరికాలో ఉండి జగన్ ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి ఏ బూత్ వస్తే ఆ బూత్ మాట్లాడినప్పుడు తల్లి గుర్తుకు రాలేదా, రాలేదా? ఈ ముద్రస్టపు ముండా కొడుకు ఇందులో తల్లి లేదా, ఈ బూత్లో తల్లి లేదా? లేదా మిస్టర్ యశస్వి, ఈ బూత్లో తల్లి లేదా? నోటికి ఎంత వస్తే అంత తిట్టవచ్చు, కానీ ఇక్కడ కక్షపూరితంగా అరెస్ట్ చేసింది. ఇక్కడ నీ మీద లుకౌట్ నోటీస్ ఉంది, ఇమ్మిగ్రేషన్ అధికారులే నేను అక్కడ బ్లాక్ చేశారు. లుకౌట్ నోటీస్ ఇచ్చిన పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తానే పోపాని పంపించారు కదా, బేసిక్ ఒక విచారణ ఉంటుంది, విచారణ చేస్తారు, నోటీసులు ఇచ్చి పంపించారు. కక్షపూరితంగా వ్యవహరించింది ఇక్కడ. నన్ను కేసు పెడితే ఏమన్నా నీ మీద కేసు పెట్టారు అంటే మీ మీద ఎక్కడ మీరు బూతులు మాట్లాడకుండానే కళ్ళ ముందు కనిపిస్తున్నాయిగా, చెవులు రీసౌండ్ అవుతున్నాయిగా. కాసేపు చూస్తేనే నేను ఇంతకుముందు నేను ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడూ చూసింది లేదు. నాకు వేరే వాళ్ళు నేను వెతికే క్రమంలో కొందరు లింక్స్ కూడా పెట్టారు, ఒకసారి చూడండి అమీర్ గారు చూశాను. ఈ స్థాయిలో అంత బూతులు ఏమో అమెరికాలో ఉండి మాట్లాడేటప్పుడేమో జగన్కు ముందు ఒక బూతు, జగన్ తర్వాత ఒక బూతు, అమ్మనా బూతులు తిట్టిరి. ఈరోజు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ అంటే నోటీసులు ఇచ్చి బయటకు పంపించగానే మీడియాతో మాట్లాడుతూ ఈ జగన్ గారు, ఈ సీఎం గారు, ఆ గారు అప్పుడే తగిలించి ఎన్ని విమర్శలైనా చేసేది ఉంటుంది. సరే, గారు తగిలించకపోయినా జగన్కు ముందు వెనకల బూతులు తగిలించకుండా ఎన్ని విమర్శలైనా చేసేది ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇష్టరీతిన బూతులు మాట్లాడము. ఆ బూతులకు ప్రతిఫలంగా అనిపించేసరికి తల్లి తల్లి ఆరోగ్యం గుర్తు వచ్చేసిందా? కరెక్టే, మీ తల్లిగారికి ఆరోగ్యం బాగోలేకపోతే సారీ ఫర్ దట్. అంటే వాళ్ళ తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి త్వరగా కోలుకోవాలి. ఎవరైనా అంట కదా బాగాలేకుంటే అయ్యో సారీ జాగ్రత్త అంటాం, అట్లా చూపించండి మంచిగా. ఎవరి తల్లి అయినా తల్లి అని చెప్పి ఎవరికైనా పార్టీలు ఏమున్నాయి అందులో తల్లి దగ్గర. కానీ అటు సైడ్ వాళ్ళని తిట్టినప్పుడు ఏమైంది, బూతులు తిట్టినప్పుడు ఏమైంది, మీ బూతుల్లోనే తల్లి మీద ఎన్ని బూతులు తిట్టారు, అంత తిట్టడం ఎందుకు, ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? అంత సక్రమంగా ఉంటే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే ప్రతి తెలుగు వాళ్ళను, లేకపోతే అమెరికా నుంచి వచ్చే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వాళ్ళ సానుభూతి పనులను అరెస్ట్ చేయట్లేదే, మిమ్మల్ని మాత్రం ఎందుకు చేశారు? దానికి ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి, ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి. అలా కాకుండా మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటూ పోతామంటే ఎప్పుడోసారి దానికి ప్రతిఫలం ఇలా కనిపిస్తూనే ఉంటుంది. అంత బాగున్నప్పుడు ఎదుటోళ్ళ తల్లిని తిట్టి పరిస్థితి మన వరకు వస్తానే అయ్యో మా తల్లికి బాగాలేక అని చెప్పి ఎమోషన్ పట్టిద్దామంటే కుదరదు కదా.